సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ప్రభువు రాకడ కొరకు మనం అందరం కూడా ఆయుత్తపడాలి, తగినటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు సంఘములన్నయు క్రీస్తు శిరస్సుగా ఉండి అవయవములుగా ఉన్నటువంటి సంఘములన్నయు ప్రభువు రాకడకు సిద్ధపడినటువంటి కన్యకల వలె ఎదురుచూస్తూ ఉండాలి. అయితే ఈ సిద్ధపాటు చాలామందిలో కొరవడింది. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, అనేక సంఘాలలో ఈరోజు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, విశ్వాసులు బలహీనులుగానే ఉంటున్నారు. సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటున్నారు? బలహీనులుగా ఉంటున్నారు. బలహీనులుగా ఉండడం అంటే నా ఉద్దేశం ఏమిటి? శారీరక బలాన్ని గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. అంటే కండలు పెంచడం లేదు, బాగా తినటం లేదు, బక్కచిక్కిపోతున్నారు అనేటువంటి ఉద్దేశం కాదు నాది. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యములో వారందరూ కూడా బలహీనులుగా ఉండిపోతున్నారు. బలహీనులుగా ఉన్నటువంటి వారు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడినట్టేనా? కాదు. ఒక ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాలనుకోండి, ఆ అభ్యర్థి అన్ని రంగాలలో కూడా, అన్ని విషయాలలో కూడా సిద్ధంగా ఉండాలి. ఆ ఆర్మీ వారు ఏ విషయాలలో అయితే పరీక్షలు చేస్తారో ఆ పరీక్షలన్నిటిలో కూడా నెగ్గగలిగి ఉండాలి. సరైన హైట్ ఉండాలి, సరైనటువంటి చెస్ట్ ఉండాలి, సరైనటువంటి రన్నింగ్ కెపాసిటీ ఉండాలి. ఆ హై జంపులు, లాంగ్ జంపులు, ఆ స్టామినా ఇవన్నీ చక్కగా కలిగి ఉన్నప్పుడు ఆ అభ్యర్థి అంగీకరింపబడతాడు, సెలెక్ట్ అవుతాడు. అలాగే ప్రభువు రాకడలో మనము నిత్యత్వములోనికి ప్రవేశించే విధంగా ఉండాలి అంటే దానికి తగినట్టుగా మనము తయారవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమును బాగా నేర్చుకోవాలి. దేవుని వాక్యములో మనము ఆయన దృష్టికి బలవంతులుగా కనిపించాలి. ఆధ్యాత్మికత విషయంలో ఆత్మను అనుసరించి మనము బలవంతులుగా దేవుని దృష్టికి కనిపించినప్పుడు మనము అర్హులుగా ఎంచబడతాం. అంతే తప్ప ఏదో బాప్తిస్మం తీసుకున్నాను సరిపోతుంది, వారంలో ఒకరోజు అటెండ్ అవుతాను సంఘానికి సరిపోతుంది, ఏదో అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని అలా చూస్తాను తర్వాత మూసేస్తాను సరిపోతుంది అని మీ అంతటి మీరే సరిపెట్టుకుంటే మీరింకా బలహీనులుగానే ఉన్నట్టు. దేవుని వాక్యమును మీరు చాలా చక్కగా నేర్చుకోవాలి. దేవుని వాక్యమును మీకు దేవుడు అనుగ్రహించినంత మేరకు పరిపూర్ణముగా మీరు నేర్చుకోవాలి. దేవుని వాక్యములో మీరు బలవంతులుగా కనిపించాలి. దేవుడు ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు ప్రయోగించాడంటే, బలవంతులుగా మీరు కనిపించాలి అనేటువంటి పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాడంటే, ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఓడించకూడదు. ఈరోజు అనేక మంది దేవుని మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వారి అజ్ఞానంతో, వారి అవివేకంతో, మతోన్మాదంతో మూర్ఖులైనటువంటి వారు దేవుని మీద తప్పుగా మాట్లాడుతున్నారు. చాలామంది కనిపిస్తున్నారు ఈరోజు సమాజంలో అటువంటి వారు. మన చుట్టూ చాలామంది ఉన్నారు. మరి వారి నోరులు మూయించగలిగినటువంటి సామర్థ్యం మీలో ఉందా? వారు ఎటువంటి ప్రశ్న అడిగినా కానీ వారికి నేను చక్కగా హేతుబద్ధంగా దేవుని వాక్యమును అనుసరించి నేను సమాధానం చెప్పగలననేటువంటి ధైర్యం మీకుందా? ఉన్నప్పుడు మీరు బలవంతులను ఒప్పుకోవచ్చు. లేదండి, వారు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పలేను అని చేతులెత్తేశారనుకోండి, మీరు ఇంకా బలహీనులుగానే ఉన్నారు.
అలాగే దేవుని వాక్యాన్ని మీరు చక్కగా పూర్తిగా నేర్చుకోవటం వలన మీ బ్రతుకు కూడా దేవుని వాక్యములో స్థిరపడుతుంది. నేర్చుకున్న వాక్యం ఉరకనే పోదు కదా, మీ బ్రతుకును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంచుతూ ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ఇవి నా సొంత మాటలు కాదు, దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ప్రభువు యొక్క మహాశక్తి, ఆయన శక్తిని చూస్తే అపారమైనది. ప్రభువు దగ్గర ఎవరైనా మాట్లాడగలిగారా? శాస్త్రులు మాట్లాడగలిగారా? శాస్త్రులు ఒకడు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది శాస్త్రులు, శాస్త్రాలను అవపోసన పట్టిన వారు ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడగలిగారా? నీకు ఇంకా నువ్వు 50 సంవత్సరములైనా లేవే అంటున్నారు వారు, అంటే చాలా చులకనగా చూస్తున్నారు వయసును బట్టి. కానీ ప్రభువు దగ్గర మాట్లాడగలిగారా? ప్రభువు ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పగలిగారా? ఆయన దేవాలయంలో 12 ఏండ్లు అప్పుడు, కేవలం ఆయన వయసు అప్పటికి 12 ఏళ్ళే, ఆయన ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలిగారా? శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎవరు వచ్చినా సరే వారి నోరు మూయించేవాడైన, వారి నోరు మూయించేవాడైన. ఎందుకంటే ఈయన మహాశక్తి కలిగిన వాడు. ఆ మహాశక్తి కలిగిన ప్రభువును విశ్వసించిన మనము ఎలా ఉండాలి? బలహీనులుగా, బక్కచిక్కిన వారుగా ఉండాలా? బలవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక. తుదకు మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు అంతే తప్ప లోకమునందు, శారీరక బలమునందు మీరు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. ప్రభువునందు, దేవుని వాక్యమునందు, సత్యమునందు బలవంతులై ఉండు అంటే ఏ ఒక్కడూ కూడా దేవుని గురించి మీ ఎదుట మాట్లాడడానికి వీలుండకూడదు. అంత చక్కగా మీరు బలవంతులుగా మారాలి. శారీరక బలాన్ని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, దేవుని వాక్యమును మీరు చక్కగా నేర్చుకోవాలి. చక్కని హేతుబద్ధమైనటువంటి సమాధానాన్ని ఇవ్వగలిగిన వారుగా ఉండాలి. వారి నోరు మూయించాలి, మతోన్మాదుల నోరు మూయించాలి, అబద్ధికుల నోరు మూయించాలి, మూర్ఖుల నోరు మూయించాలి, నాస్తికుల నోరు మూయించాలి. కనుక దేవుని వాక్యమును చక్కగా మీరు నేర్చుకోవాలి. ఈరోజు సంఘములలో ఉన్నటువంటి అనేక మంది దేవుని వాక్యం విషయంలో బలహీనులుగా ఉండడానికి కారకులు ఎవరో చెప్పమంటారా? మొట్టమొదటి కారణం ఎవరో చెప్పమంటారా? ఆ సంఘమును నడిపిస్తున్నటువంటి నాయకులే. నిజంగా వారే కనీసం వారమునకు ఒకమారు సంఘమునకు వచ్చినటువంటి వారికి దేవుని వాక్యము యొక్క విశిష్టతను తెలిపి, ఇదిగో మీరు బలవంతులుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని మీరు అవపోసన పట్టండి, 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మీకు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉంటుందో, ఏ పుస్తకంలో ఏ విషయాలు ఉన్నాయో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలియకపోతే ఎలా అని గద్దించి నేర్పించేటువంటి నాయకులు లేరు. అటువంటి నాయకులు లేరండి సంఘాలలో. ఈ నాయకులకేంటి భయం? వీరు వాక్యాన్ని నేర్చేసుకుంటే ఎక్కడ నన్ను ప్రశ్నించేస్తారో, ఎక్కడ వీరు నావలే తయారైపోతారో, ఎక్కడ వీరు మరో సంఘాన్ని పెట్టేస్తారో, ఎక్కడ వీరు నాకు నష్టాన్ని కలిగిస్తారో అని వీరు భయం. అంతేనా కదా, ఈ భయాలు సంఘ నాయకులలో, పెద్దలలో ఉండడం వలన సంఘంలో కూర్చున్న వారికి పెట్టకథలే చెబుతున్నారు, ఎప్పుడూ చెప్పిన వాటినే చెబుతున్నారు. వారికి దేవుని వాక్యాన్ని బలముగా నేర్పించలేకపోతున్నారు, వారందరినీ బలవంతులుగా తయారు చేయలేకపోతున్నారు, తర్ఫీదునివ్వలేకపోతున్నారు. అసలు ఎక్కడో బైబిల్ కాలేజీలు ఉండవలసినటువంటి అవసరం ఏముందండి? ప్రతి సంఘము కూడా బైబిల్ కాలేజీ వంటిదే. ప్రతి సంఘము బైబిల్ కాలేజీ కింద తయారైపోవాలి. అసలు సంఘముగా కూడుకుంటున్నది ఎందుకొరకై ఉండాలి? దేవుని వాక్యమును నేర్చుకునేటందుకై, దేవుని వాక్యమును అభ్యసించేటందుకై,
సంఘముగా వారు కూడుకోవాలి. కనీసం వారంలో ఒకరోజు వారు సంఘముగా కూడుకుంటున్నా కానీ వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. పౌలు గారు దేవుని వాక్యాన్ని నేర్పించారు, అపొస్తలులు దేవుని వాక్యాన్ని నేర్పించారు, అభ్యసింపజేశారు, లేఖనములను పరిశోధింపజేశారు. మరి ఏది నేటి క్రైస్తవ్యంలో ఆ విధానం మనకు కనిపిస్తుందా? ఎప్పుడు చూసినా అదే భజన, ఎప్పుడు చూసినా అవే ప్రసంగాలు, ఎప్పుడు చూసినా అవే కవ్వింపులు నవ్వింపులు. అంతే తప్ప నేను ఇదిగో వీరందరినీ కూడా బలవంతులుగా చేయాలి. ఒక టార్గెట్ ఏమైనా ఉందా ఈరోజు సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు టార్గెట్ ఏమైనా ఉందా? ఈ సంవత్సరం నేను నా దగ్గరకు వస్తున్నటువంటి వీరినందరినీ కూడా వాక్యములో బలోపేతం చేయాలి. ఇక ఏ ఒక్కరూ కూడా వీరిని ప్రశ్నిస్తే వీరు నోరెళ్ళబెట్టేటువంటి విధంగా ఉండకూడదు. వీరందరినీ కూడా బలమైన పదునైన బాణాలుగా నేను మార్చేయాలనేటువంటి ఉద్దేశం వీరిలో ఏమైనా ఉందండి? వీరికి అటువంటి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయండి? ఏమి కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా సరే సంఘంలోనికి అనేక మందిని చేర్చుకోవాలి, వారి ద్వారా ఆదాయాన్ని కూర్చుకోవాలి అనేటువంటి విధానమే తప్ప ఈ ఆలోచన లేదా? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తోంది? ఇదిగో మీరందరూ కూడా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా మారాలి, బలవంతులుగా ఉండాలి. మీరు ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు దేవుని వాక్యానికి విలువనిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొన్ని నాయకులకు అటువంటి ఉద్దేశ్యాలు లేవనుకోండి, సంఘంలో ఉన్నవారైనా సరే మేల్కోవాలి. ఇదేంటి నేను ఇంతకాలం బైబిల్ పట్టుకొని సంఘానికి వెళుతున్నాను కానీ బైబిల్లో ఏముందో నాకు అర్థమైందా? ఎన్ని పుస్తకాలున్నాయి? పాత నిబంధన ఏమిటి? క్రొత్త నిబంధన ఏమిటి? దేవుడు ఏ ఉద్దేశ్యంతో ఈ నిబంధనలను ఎవరికిచ్చాడు? ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి? లోకమంతటికీ ఈ గ్రంథం యొక్క అవసరత ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అనేక మందికి నేను ప్రకటించాలంటే నేను ఏ విధంగా ఆ సువార్తను ప్రకటించాలి? ముందుగా నేను ఏ విధంగా నేర్చుకోవాలి? లోకమునకు ఈ సువార్త యొక్క అవసరత ఏమిటి? ఈ విషయం అంతటిని కూడా ప్రతి ఒక్కరూ గ్రహించాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ని అభ్యసించాలి. ఒక విద్యార్థి స్కూలుకు వెళ్ళి పాఠాలను నేర్చుకుంటున్నట్టుగా ఒక సంఘస్థుడు లేక సంఘస్థురాలు సంఘమునకు వెళ్ళి దేవుని వాక్యమును అభ్యసించాలి. అలాగే ఇంటి యొద్ద కూడా దేవుని వాక్యమును అభ్యసించాలి. వారానికి ఒకరోజు కూడా సరిపోదు, ప్రతిరోజు దేవుని వాక్యమును చదివేవారుగా, అభ్యసించేవారుగా ఉండాలి, నేర్చుకునేవారుగా ఉండాలి, నేర్చుకునేవారుగా ఉండాలి. అప్పుడు మీరు బలవంతులుగా మారతారు. మీ ఎదుట ఏ ఒక్కడూ కూడా అసభ్యకరంగా, దేవుని కించపరిచే విధంగా, దేవుని వాక్యాన్ని అవమానపరిచే విధంగా, దేవుని సత్యమును అడ్డగించే విధంగా మాట్లాడడానికి వీలుండదు. మీరు అంత గొప్ప బలవంతులుగా మారాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యము, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే ఇక్కడ పౌలు గారు ఉద్దేశం రోజు బస్కిల్ దీయమని కాదు, లేకపోతే గొప్ప గొప్ప ఆహారాన్ని తిని కండలు పెంచమని కాదు. ఆయన ఉద్దేశం ఏంటి? క్రీస్తు యేసునందు ప్రభు మహాశక్తితో ఉన్నవాడు కనుక నీవు కూడా ప్రభువునందు బలవంతుడుగా మారాలి. అంటే దేవుని వాక్యములో నీవు గొప్పవాడువుగా మారాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము, బలవంతుడువు కమ్ము. ఒక సైనికుని వలె నీవు పోరాటం చేయాలి, ఒక సైనికుని వలె పోరాటం చేయాలి. సైనికుని వలె పోరాటం చేసేది కేవలం సంఘంలో ఉన్నటువంటి ఒక పాస్టర్గా పిలువబడేటువంటి ఆ వ్యక్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా, పిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును వారు లోకమునకు సంధించేటువంటి వారుగా మారిపోవాలి. ఇంత గొప్ప వాక్యాన్ని ఎందుకు మరుగు చేస్తున్నారు? ఎందుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఇంతకాలం అయిపోయింది. దేవుని వాక్యము ఎన్నో సామాజిక మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులోనికి వచ్చింది, మీరిప్పుడు విని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ఒకప్పటి పరిస్థితులు కాదే, నేడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం బైబిల్ను కూడా మనకు దగ్గర చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మీరు బైబిల్ చదువుకోవటానికి, బైబిల్ అధ్యయనం చేయటానికి, బైబిల్ని ఆలోచించటానికి, బైబిల్ బోధలు వినటానికి మీకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. మరి అలాంటప్పుడు
ఎవరో మీకు సహకరించవలసిన పని కూడా ఇప్పుడు లేదు. మీ అంతట మీరే నడుంబిగించుకొని దేవుని వాక్యమును నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలనేటువంటి పట్టు, సాధన మీలో ఉండాలి. బైబిల్ పట్టుకొని మీరు సంఘానికి వెళుతున్నారు, కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం మీ మదిలోనికి వెళ్ళిందా? మీరు ఆ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము చేత బలవంతులుగా కనిపిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని జ్ఞానం కేవలం అక్షరాల వరకు, కాగితాల వరకు ఉండిపోవడానికేనా? కాదు కదా. మీరు బలవంతులుగా మారాలి, మీరు బలవంతులుగా మారాలి. ఎవరో కొందరు మాత్రమే కాదు, ఆ పని కొందరుదేనండి, ఆ పాస్టర్ గారిదండి, లేకపోతే ఆయనదండి, ఈయనదండి అని మీరు అనుకోవటానికి వీలు లేదు. మీరు మీ అంతట మీరు నడుంబిగించుకోండి. ఇదిగో మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రతి విషయం కూడా నీకు అర్థం కావాలి, నీ హృదయంలో భద్రపరచబడాలి. దేవుని వాక్యం అంటే ఉన్నతమైనది, ఉన్నతమైన దేవుని వాక్యాన్ని చేజార్చుకోకండి. సంఘానికి ఈరోజు అనేక మంది ఎందుకు వెళుతున్నారు అనగానే, ఇదిగో నాకు ఫలానా కోరిక ఉంది, నాకు ఫలానా లోటు ఉంది, నాకు ఫలానా దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, అద్భుతం కావాలి, స్వస్థత కావాలి, వీటి కొరకే వెళుతున్నారు. బైబిల్ మాత్రం చేత పట్టుకుంటున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని జ్ఞానం నీకు వద్దా? ఒక స్వస్థత కావాలని వెళుతున్నావు, ఒక దీవెన ఆశీర్వాదం కావాలని వెళుతున్నావు, మరి దేవుని జ్ఞానాన్ని కోరుకోవా? ఎంత దౌర్భాగ్యుడు అయిపోయావు చూడు, ఎంత దౌర్భాగ్యురాలు అయిపోయావు చూడు. ముందు దేవుని వాక్యాన్ని నేర్చుకో, వాటంతట అవే వస్తాయి వెనక అవన్నీ. ముందు దేవుని వాక్యాన్ని నేర్చుకో. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సంవత్సరంలో ఒక్కసారైనా చదువు, పూర్తిగా చదువు, విషయాలను గ్రహించు, దేవుని అడుగు, దేవుని ప్రార్థించు. తండ్రి నా మనస్సు తెరువు తండ్రి, నీ సంగతులను, నీ విషయములను నేను అర్థం చేసుకునేటట్టుగా నా మనస్సును తెరువు తండ్రి అని నీవు దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఆయన పట్ల భయభక్తులను చూపిస్తే తప్పకుండా ఆయన నీకు జ్ఞానమును దయచేస్తాడు. ఒక్కసారి యెషయా గ్రంథంలో ఈ మాటను మీరు చూడండి, నూతన బలమును దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, నూతన బలమును ఇవ్వాలనుకుంటున్నాడు తన పిల్లలకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. న్యూ ఎనర్జీ అంటే శారీరక సంబంధమైనటువంటి బలమును గురించి ఇక్కడ ఆయన మాట్లాడటం లేదు, ఆత్మీయ బలం, ఆత్మ సంబంధమైన బలం, వాక్యానుసారమైన బలం, వాక్య జ్ఞానం. మీరు దేవుని కొరకు ఎదురు చూచువారైతే, చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే ఒక సూచన చెబుతున్నాడు దేవుడు, ఇదిగో మిమ్మును ఆ విధంగా ఆశీర్వదిస్తాను అని. మీరు పైకి ఎగురుదురు అంటే మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, ఉంచబడతారు. ఎప్పుడు? యెహోవా కొరకు మీరు ఎదురు చూచినప్పుడు. అంతేగాని మీరు ఈ లోకంలో స్వస్థతల కోసమో, లేకపోతే దీవెనల కోసమో, లాభాల కోసమో, సంతోషాల కోసమో ఎదురు చూస్తున్నారు. కానీ మీరు దేవుని కొరకు ఎదురు చూసి చూడండి, మీరు యెహోవా కొరకు ఎదురు చూసి చూడండి. అనగా, తండ్రి నీ వాక్యమును నాకు అనుగ్రహించు, నీ జ్ఞానమును నాకు దయచేయము అని ఎప్పుడైతే మీరు ఆ విషయాన్ని దేవుని దగ్గర నుండి కోరుకుంటారో, అప్పుడు ఆయన మీకు నూతనమైన బలమును దయచేస్తాడు, నూతనమైన బలమును దయచేస్తాడు. అప్పుడు మీరు పక్షి రాజుల వలె ఎగురుతారు, పైకెగురుతారు, అనగా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళతారు. అలాగే పేతురు రాసినటువంటి 5వ అధ్యాయము 10వ వాక్యం నుండి కూడా మీరు చూడండి, దేవుడే మిమ్మును బలపరుస్తాడు, దేవుడే మీకు బలమును దయచేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. పేతురు గారు రాసినటువంటి 5వ అధ్యాయము 10వ వాక్యం నుండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పెమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును స్థిరపరచి బలపరిచేది దేవుడే, మిమ్మును స్థిరపరచి బలపరిచేది దేవుడే. కనుక కష్టములలో ఉన్నామని, కృంగిపోతున్నామని మీరు వేదన చెందకండి. దేవుని వైపు ఆశతో ఎదురు చూడండి. తండ్రి నీ జ్ఞానమును నాకు అనుగ్రహించిన ఆయన అని తండ్రిని వేడుకోండి. తప్పనిసరిగా కొంచెము కాలము మీరు శ్రమపడతారు,
కొంచెము కాలం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు, అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. కనుక దేవుని పట్ల నమ్మకాన్నించి దేవుని యొద్ద నుండి కోరుకోవలసినటువంటి దేవుని జ్ఞానమును ఎల్లప్పుడూ మీరు కోరుకుంటూ, దేవుని వాక్యమును నేర్చుకుంటూ ప్రభువు యందు బలవంతులుగా మారడానికి మీరు ఉపక్రమిస్తే తప్పనిసరిగా నూతనమైనటువంటి బలమును దేవుని యొద్ద నుండి పొందుతారు. దేవుని ఆలోచనను నెరవేర్చిన వారు అవుతారు. దేవుని కొరకు చక్కగా మీరు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప బలహీనులుగా ఉండిపోతే, ఎవరో స్వార్థ ప్రయోజనాల వలన, ఎవరో స్వార్థపు ఆలోచనల వలన మీరు బలహీనులుగానే ఉండిపోతే ఎప్పటికీ కూడా మీకు వాక్యము అందదు, వాక్యంలో ఉన్నటువంటి సారాంశము దక్కదు, మీరు దేవునికి దూరంగానే మిగిలిపోతారు. కనుక ఇకనైనా సరే మంచి నిర్ణయాలు తీసుకొని నేను దేవుని కొరకు చక్కగా ఇక మీదట బ్రతకాలి, దేవుని జ్ఞానమును నేను నేర్చుకోవాలి, ప్రభువునందు నేను బలవంతుడనుగా బలవంతురాలునుగా మారాలి, నా ఎదుట ఏ ఒక్కడు కూడా దేవుని వాక్యమును అడ్డగించే విధంగా మాట్లాడడానికి వీలు లేకుండా నేను వారి నోరు మూయించే విధంగా జ్ఞాన సంపన్నుడను జ్ఞాన సంపన్నురాలునుగా మారాలనేటువంటి ఉన్నతమైనటువంటి ధ్యేయంతో దేవునికి మీరు ప్రార్థించండి. తప్పనిసరిగా దేవుడు మీకు జ్ఞానమును దయచేస్తాడు, మిమ్మను నూతన బలముతో ఆయన దీవిస్తాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మాకన్న తండ్రి, సంఘములలో ఉన్నటువంటి బిడ్డలందరూ నాయన నూతన బలమును పొందటానికి మిమ్మను వేడుకొని నిమిత్తము ఈ పాఠ్యాంశము అనేక మందిలో నూతనమైనటువంటి ఆలోచనను పుట్టించే విధంగా మీ కృపను వారికి దయచేయండి. నాయన ప్రభువునందు మేమెల్లప్పుడూ బలవంతులుగా ఉండాలని మీరు కోరుకున్నారు. నూతన బలమును మీరు అనుగ్రహించటానికి తండ్రి సిద్ధముగా ఉన్నారు. అయితే నాయన మీ ఎడల భయభక్తులను చూపించి మీ జ్ఞానమును నేర్చుకోవాలనేటువంటి అభిలాషతో మీ వాక్యమునకున్నటువంటి గొప్పతనమును ఎరిగి మీ యొద్ద నుండి ఆ నూతన బలమును పొందడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమైనటువంటి మనస్సుతో మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకునేటువంటి భాగ్యమును మీ బిడ్డలకు మీరు దయచేయండి. మీ జ్ఞానమే గనుక వారికి అందితే, మీ వాక్యములో గనుక వారు బలవంతులైతే ఈ ప్రపంచంలో ఏది కూడా తండ్రి మీ వాక్యమునకు సాటి కాదని వారు తెలుసుకుంటారు. అట్టి ధన్యతను తండ్రి మీ బిడ్డలందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.